హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యస్ రెసిపీస్. నేను మీ భాగ్య. ఈ రోజు మన ఛానల్లో స్వీట్ కార్న్ పులావ్ని ఎంతో టేస్టీగా మరియు కమ్మగా వచ్చేలా ప్రిపేర్ చేస్తున్నాను. ఈ స్వీట్ కార్న్ పులావ్లో వేసే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా చాలా హెల్దీగా ఉంటాయి. ఒకవేళ ఈ రైస్ ని పిల్లల లంచ్ బాక్స్ లోకి పెట్టిస్తే వాళ్ళు ఈవినింగ్ వచ్చేటప్పుడు ఖాళీ బాక్స్ తో రావడం గ్యారంటీ. అంత టేస్టీగా ఉంటుంది. ఈ స్వీట్ కార్న్ పులావ్ని మన ఛానల్లో రెగ్యులర్ ఫాలోవర్ అయిన వెంకటలక్ష్మి గారు స్పెషల్ గా కిడ్స్ కోసం ప్రిపేర్ చేయమని రిక్వెస్ట్ చేశారు. సో వారి రిక్వెస్ట్ మేరకు ఈ స్పెషల్ పులావ్ ని చేసి తనకి డెడికేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు ఇలానే ఛానల్ ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీ అందరికి కూడా ఇంకేమైనా కొత్త రెసిపీస్ కావాలంటే కామెంట్స్ లో తెలపండి, వాటిని కూడా ఖచ్చితంగా ప్రిపేర్ చేసి ఆ రెసిపీని కూడా పోస్ట్ చేస్తాను. మరి లేట్ చేయకుండా స్వీట్ కార్న్ పులావ్ ని ఎలా చేయాలో చూద్దాం రండి. ఈ పులావ్ ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ తో పాటు ఇందులోకి 1 టీ స్పూన్ నెయ్యిని వేసినట్టయితే ఈ పులావ్ కి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. సో నెయ్యిని ఖచ్చితంగా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 ఇంచుల దాల్చిన చెక్క, 1 నల్ల యాలక, 3-4 యాలకులు, 3-4 లవంగాలు, 1/2 టీ స్పూన్ సాజీరా, 2 అన్నం ఆకులు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసి వీటన్నిటిని కూడా ఆయిల్ లో మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి. మసాలాలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా స్లైస్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేసి వీటిని కూడా 1-2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పులావ్ లోకి ఇలా ఉల్లిపాయలను వేసుకోవడం వల్ల ఇది రైస్ కి ఒక మంచి ఫ్లేవర్ ని ఇస్తుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి క్యారెట్ ముక్కలు, సన్నగా తరిగిన బీన్స్ ముక్కల్ని వేసుకుని వీటిని 1-2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా ఇందులోకి క్యారెట్ మరియు బీన్స్ ముక్కల్ని వేసుకోవడం వల్ల ఈ పులావ్ అనేది పిల్లలు ఎంతగానో ఇష్టపడేలాగా చాలా కలర్ఫుల్ గా మరియు ఎంతో కమ్మగా వస్తుంది. క్యారెట్ మరియు బీన్స్ కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి నిలువుగా కట్ చేసుకున్నటువంటి 3-4 పచ్చిమిర్చి, 1 రెబ్బ కరివేపాకును వేసి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ ఇంట్లో అవైలబుల్ గా ఉంటే ఈ స్టేజ్ లోనే కొద్దిగా గ్రీన్ బటన్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు 1 కప్పు స్వీట్ కార్న్ ని శుభ్రంగా వాష్ చేసుకుని ఆ తర్వాత ఇందులోకి వేసుకోవాలి. దీనితో పాటే ఆలుని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత లైట్ గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కి సరిపడా సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. వెజీస్ అన్ని బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని వేసి ఇవి వెజీస్ కి బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి ఇలా మిరియాల పొడి మరియు ధనియాల పొడిని వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా గరం మసాలా పౌడర్, అలాగే 1/2 గంట పాటు నానబెట్టుకున్నటువంటి 1 పెద్ద కప్పు బాస్మతి రైస్ ని వేసి రైస్ ని ఆయిల్ లో కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పులావ్ ని చేసుకోవడానికి బాస్మతి రైస్ అయితే టేస్ట్ అనేది ఇంకా సూపర్ గా ఉంటుంది. బాస్మతి రైస్ లేకపోతే మన ఇంట్లో ఉండే నార్మల్ రైస్ తోనైనా ఈ పులావ్ ని చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్నాక ఈ రైస్ పై మూతను పెట్టి 1-2 నిమిషాల పాటు అలా వదిలేయాలి. ఇలా చేయడం వల్ల ఫ్లేవర్స్ అన్ని రైస్ మొత్తానికి బాగా పట్టి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1:2.5 రేషియోలో వాటర్ ని పోసుకోవాలి. అంటే మనం ఏ కప్పుతో రైస్ ని తీసుకుంటామో దానికి 2 ఇంతల వాటర్ ని పోసుకోవాలి. అప్పుడే రైస్ అనేది పొడి పొడిగా ఉడుకుతుంది. ఇప్పుడు రైస్ లోకి కొద్దిగా సాల్ట్, అలాగే 1/2 చెక్క నిమ్మరసాన్ని వేసుకోవాలి. మనం ఇలా నిమ్మరసాన్ని వేసుకోవడం వల్ల పులావ్ కి లైట్ గా పులుపుదనం అనేది వస్తుంది మరియు రైస్ ఫ్లఫీగా ఉడుకుతుంది. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి రైస్ 80% కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. రైస్ కొద్దిగా ఉడికి ఎసరు ఉన్నప్పుడు మూత తీసి ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఇదే స్టేజ్ లో మిక్స్ చేసుకోకపోతే రైస్ అడుగు భాగంలో పర్ఫెక్ట్ గా ఉడికినప్పటికీ పైన అస్సలు ఉడకదు. సో ఇలా ఒకసారి ఖచ్చితంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మరొకసారి మూత పెట్టుకుని ఎసరంతా పోయి రైస్ పర్ఫెక్ట్ గా కుక్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. కొద్దిసేపటికి రైస్ పర్ఫెక్ట్ గా ఉడుకుతుంది. అప్పుడు మూత తీసి రైస్ పైనుండి కొన్ని సన్నగా తరిగిన పుదీనా ఆకులు, సన్నగా తరిగిన కొత్తిమీర ఆకులను వేసి చివరగా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, రైస్ వాటర్ నంతా కంప్లీట్ గా అబ్జర్వ్ చేసుకుని పర్ఫెక్ట్ గా ఉడికింది కదా. ఇప్పుడు చివరగా ఒకసారి మూత పెట్టుకుని 5-6 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో దమ్ చేసుకోవాలి. రైస్ పర్ఫెక్ట్ గా దమ్ అయిన తర్వాత మూత తీసి చూస్తే రైస్ ఇలా ఫ్లఫీగా ఉడుకుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవడం. అంతేనండి, ఎంతో టేస్టీ మరియు కమ్మనైన స్వీట్ కార్న్ పులావ్ రెడీ అయిపోయినట్టే. ఈ పులావ్ ని వేడిగా ఉన్నప్పుడే మసాలా కర్రీతో సర్వ్ చేసుకున్నా లేదా సింపుల్ గా రైతాతో సర్వ్ చేసుకున్నా సూపర్ గా ఉంటుంది. రెగ్యులర్ గా చేసుకునే రైస్ రెసిపీస్ కాకుండా ఈ వీకెండ్ కి ఇలా స్వీట్ కార్న్ రైస్ ని ట్రై చేసి చూడండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కి డెఫినెట్ గా నచ్చుతుంది. అన్నట్టు ఈ రైస్ ని కేవలం స్పెషల్ డేస్ రోజే కాకుండా పిల్లలకి లంచ్ బాక్స్ లోకి చేసి పెట్టిన హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ లాగించేస్తారు. మరి మీకు ఈ టేస్టీ రెసిపీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఎన్నెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.